Sherlingampalli Niyojaka Vargam TRS Party Senior Naikulu Lions Club Zonal Chairman Yadagiri Gowd Janmadina Vedukalanu Abhimanulu Lions Club Sabhyulu Madhya O Private Function Hall Ghananga Nirvahincharu. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా లయన్స్ క్లబ్ చైర్మన్ గా పనిచేస్తూ సేవలు అందిస్తున్న లయన్స్ క్లబ్ లో జోనల్ చైర్మన్ వరకు ఎదిగామన్నారు. ముఖ్యంగా సాధారణ వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు లయన్స్ క్లబ్ ఉపయోగపడుతుందని, సేవలు అందించడంలో ప్రజల్లోనే లయన్స్ క్లబ్ మొదటి స్థానంలో ఉందని ఆయన అన్నారు. జూలై 12 నా జన్మదిన సందర్భంగా మరి గత 3 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు లయన్స్ క్లబ్ లో ఉండి నేను నిర్వహిస్తున్నాను. మరి గతంలో కూడా ఎంపీ గారి సమక్షంలో మరి వారి సతీమణి అపోలో హాస్పిటల్స్ సంగీతారెడ్డి గారి మేడం గారి ఆధ్వర్యంలో నా బర్త్డే ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. మరి ఆ రోజు 100 మంది బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాము, మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేశాము. మరి గత సంవత్సరం కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి నా జన్మదిన సందర్భంగా మొక్కలు నాటడము, మరి ఆ మొక్కలను సంరక్షించేయడం కూడా మరి చేయడం జరిగింది. ఆ మొక్కలు ఈ సంవత్సరంలో 10 ఫీట్ల ఎత్తు వరకు అన్ని ఎదిగినాయి. మరి అన్ని అన్నింటినీ సంరక్షించుకుంటూ మరి ఈ సంవత్సరం కూడా కేసీఆర్ గారు తీసుకున్నటువంటి హరిత హారం కార్యక్రమంలో ఏదైతే కేసీఆర్ కలలుగంటున్న బంగారు తెలంగాణ దిశగా మరి ఆయన అడుగులో అడుగు వేస్తూ మరి ఆయన చెప్పిన విధంగా మరి ఈ సంవత్సరం కూడా నా జన్మదినోత్సవం రోజు మొక్కలు నాటడం జరిగింది. మరి ముఖ్య అతిథిగా జిల్లా జడ్పి చైర్మన్ గారు సునీత మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి లయన్స్ క్లబ్ ప్రోగ్రాం తీసుకొని మరి డిస్టిక్ గవర్నర్ మామిడాల శ్రీనివాస్ గారు మరి ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబురావు గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. మరి ఈ లయన్స్ క్లబ్ వారికి విలేజెస్లలో పిల్లలకు ఏదైతే విటమిన్ ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ హిమోగ్లోబిన్ లోపంతో పిల్లలకు వ్యాధులు వస్తున్న కారణంగా మరి బీద పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకు 50,000 రూపాయలు విటమిన్ ట్యాబ్లెట్స్ కోసము వారికి 50,000 రూపాయల చెక్కును నేను ఇవ్వడం జరిగింది. యాజ్ ఏ లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్గా మరి ఈ లయన్స్ క్లబ్లో ఉండి సేవలు చేస్తున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. వాడు స్వార్థపరుడు, తను తన కుటుంబం కోసం బతికేవాడు మామూలు మనిషి, దేశం కోసం బతికేవాడు మహాత్ముడు, ప్రపంచం కోసం బతికేవాడు దివ్యాత్ముడు, విశ్వం కోసము ఆలోచించి సేవ చేసేవాడు పరమాత్ముడు. మరి లయన్స్ క్లబ్ సేవల్లో కూడా మరి మామూలు స్వార్థపరుడు నుంచి స్వార్థాన్ని వ్యాపింపజేసి విశ్వం వైపు తీసుకెళ్లే ఈ లయన్స్ క్లబ్ ఆలోచన విధానాలను మనిషి మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించే ఈ లయన్స్ క్లబ్లో పనిచేస్తున్నందుకు నాకు ఎంతో ఆనందంగా గర్వంగా ఉంది. మరి నాలాగే మీరు కూడా మరి లయన్స్ క్లబ్లో చేరి మరి సేవా కార్యక్రమాలు మనకున్న దాంట్లో ఎంతో కొంత పేదలకు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుతున్నాను.